జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు ఎన్నో రకాలైన ఆకుకూరలను వండుకుంటూ తింటూ ఉంటాం. అదేవిధంగా ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగినటువంటి పొన్నగంటి కూర గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కందమూరి గారు, ఫౌండర్ సెక్రటరీ ఆయుర్విజ్ఞాన కేంద్రం గారు. సో నమస్తే సార్. చెప్పండి సార్, పొన్నగంటి కూర అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? పొన్నగంటిని మొట్టమొదట మన తమిళనాడులో ఎక్కువగా వాడేవాళ్ళు. దానికి సిద్ధవైద్యంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సిద్ధవైద్యం అనేది ఆయుర్వేదానికంటే చాలా సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఉంది. ఆది ఎప్పుడు అనేది కూడా తెలియదు. అట్లాంటి టైంలోనే ఈ పొన్నగండి గురించి సిద్ధవైద్యులు చాలా విధంగా ప్రచారం చేశారు. పొన్ను కన్ని అంటారు దాన్ని తమిళ్లో. పొన్నగన్ని అంటే వాళ్ళు, పొన్ను అంటే బంగారం, పొన్నగంటి అంటే బంగారు కాంతినిచ్చేదని అర్థం. అంటే ఈ యాక్చువల్గా ఈ మొక్కని 48 రోజులు ఎవరైనా కూర వండుకు తింటే వరుసగా రోజు ఉల్లిపాయతో వండుకొని ఇంకా ఏమైనా పప్పులై కలపకుండా వరుసగా 48 రోజులు కూరగా వండుకు తింటే వాళ్ళ శరీరం మంచి రంగులో ఉంటుంది, బంగారు కాంతి వస్తుందని చెప్పడం. అంటే బంగారు కాంతి బంగారంతో పోలుస్తాం సహజంగా. సమ అలా తీసుకోవాలి తప్పితే ఎగ్జాగరేట్ చేశారని అనుకోవద్దు, బంగారంగా మారిపోద్దని కాదు. చక్కని కాంప్లెక్షన్ వస్తుంది, చక్కని కాంతి శరీరానికి వస్తుంది, మంచి రంగు వస్తుందని అర్థం. ఆ రకంగా ఈ పొన్నగంటికి చాలా కూరల్లో, ఆకుకూరల్లో ప్రధానంగా ప్రధాన స్థానాన్ని ఇచ్చినట్టే లెక్క. అంటే ఇప్పుడు వండుకొని తినొచ్చు 40 వరకు అని అన్నారు కదా, అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి పెట్టాలా లేదంటే ఎప్పుడైనా తినొచ్చు? తినే వయసు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్ని పెట్టినా ఉపయోగమే అది. అసలు ప్రతిరోజు తినపరాలు, రోజు కనీసం 2-3 సార్లు తినాలి ఆ మొక్కని. కానీ ఇప్పుడు అన్ని చోట్ల ఇక్కడ అవైలబుల్గా లేదు. ఉన్నప్పటికీ మన పరిసరాలు సిటీస్లో ఎక్కువగా సరైన చోట పెంచకపోవడం, ఎక్కువగా కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పెంచడం, అది మనకి తినడం వల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయో ఆల్రెడీ ఈ మధ్య ప్రయోగాలు కూడా చేశారు. అంచేత వాతావరణ కాలుష్యంలో పెరగకుండా చక్కని వాతావరణంలో మనం ఇంట్లోనే పెంచుకుంటే మంచిది. అది కుండీల్లో కూడా పెట్టుకుని ఇంట్లో పెంచుకోవచ్చు. పెంచుకోదగ్గ మొక్క, ముఖ్యంగా మన ఇళ్లలో ఏ కూరన్నా లేకపోయినా అది మాత్రం కంపల్సరిగా వాడే పద్ధతి చూసుకోవాలి. ఎన్నో అనారోగ్యాలు పోగొట్టే మొక్క అది. అది దాన్ని సిద్ధవైద్యంలో బంగారంతో సమానంగా చూశారు. మాకు స్వర్ణ భస్మం అని తెస్తాం, బంగారు భస్మాన్ని. ఏ వ్యాధికి, ఏ వ్యాధి అయినా సరే మామూలు మందులతో తగ్గినప్పుడు, ఏ మందుకి లొంగనప్పుడు ఈ మొక్కను వాడుతుంటాం, బంగారాన్ని వాడుతుంటాం, బంగారు భస్మాన్ని. బంగారాన్ని తీసుకుని అనేక మూలికలతో మర్దనా చేసి పుట్టాలు పెట్టి స్మూత్ పౌడర్ మైక్రోనైజ్ చేస్తాం, దాన్ని స్వర్ణ భస్మం అంటాం. దానికి ఎంతో విలువ, గ్రామం వచ్చి 10,000, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది కాబట్టి ఎంత ఉంటుంది. అంత కాస్ట్లీ అయిన మెడిసిన్తో సమానంగా ఈ పొన్నగంటిని పోల్చారు. అంచేత ఇది తింటే బంగారు భస్మం తిన్నట్టే లెక్క. అంటే బంగారం యొక్క గుణం ఏంటంటే లోపల మలినాలన్నింటినీ తీసేస్తుంది, ఏ జబ్బునైనా సరే తొందరగా నయం చేసే గుణం, మళ్ళీ తిరిగి రాకుండా చేసే గుణం కూడా బంగారానికి ఉంది. అందుచేత దాంతో సమానంగా పోల్చారు. లేని వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఈ మొక్కను ఈజీగా దొరుకుతుంది కాబట్టి బంగారం వాడే బదులు ఇది వాడుకుంటుంటే దాంతో సమానం, చక్కని ఆరోగ్యం వస్తుంది. పొన్నగంటి కూర ఏ ఏ ప్రదేశాల్లో లభిస్తుంది సార్ మనకి? ఇది యాక్చువల్గా ఏంటంటే తడిగాల ప్రదేశాల్లో, నీటి ప్రదేశాల్లో పెరుగుతుంటుంది. ఈ బావుల దగ్గర, పొలాల్లో, పొలాల గట్లన, అట్లాగే నీళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని. అక్కడక్కడ రోడ్ల పక్కన పెరుగుతుంటుంది. దీన్ని స్పెషల్గా అలాగే కంటే కొంతమంది రైతులు చేలల్లో పండించి అమ్ముతుంటారు, అది శ్రేష్టం, ఆరోగ్యంగా వాళ్ళు చక్కగా అయితే మందులు వేయకుండా పెంచాలి. ఇళ్ళల్లో అయితే కిచెన్ గార్డెన్స్ కింద పెంచుతూ ఉంటాం, దాంట్లో కంపల్సరీగా ఈ మొక్కని మనం పెంచడం అనేది ఒక పద్ధతిగా నేర్చుకుంటే మంచిది. ఆరోగ్యం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది అది మనం అందరం కూడా. ఈ మొక్కను పెంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? జాగ్రత్తలు ఏమో, అన్ని మొక్కలతో పాటు వేస్తాము, కానీ దీనికి గింజల్ని ఉపయోగిస్తారు జల్లడానికి, నారు వస్తే పెరుగుతుంది. వేళ్ళు నాటడానికి కుదరదు అది. ప్రతి అంగం కూడా, ప్రతి భాగం కూడా మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఎన్నో రకాల జబ్బుల మీద పనిచేస్తూ ఉంటుంది. పొన్నగంటిలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలియజేయండి.
ప్రధానంగా ఈ మొక్క మన భారతదేశంలోనే పెంచడం కాదు, విచిత్రం ఏంటంటే ఇతర దేశాల్లో కూడా విరివిగా వాడుతున్నారు ఈ మొక్కని. చాలామంది ఇతర దేశాల వాళ్ళు కూడా మన మొక్కను వాడుతున్నారు అక్కడ ఈ ఎన్నో వ్యాధుల మీద, తర్వాత ఆహారంగా కూడా. ఆహారంగా వాడడానికి కారణం ఏంటంటే ఎన్నో వ్యాధుల్లో ఎలా వాడాలి ఏంటి అనేది ఇవన్నీ నేర్చుకుని వాడుకోవడానికి చాలా టైం కావాలి. కానీ కూరగా వండాలంటే ప్రతి ఇళ్ళకి కూర ఎలా వండాలో తెలుసు. ఆ పద్ధతి నేర్పింది కూడా మన ఆయుర్వేద శాస్త్రజ్ఞులే. ఇలా కూర వండుకొని ప్యాలెటబుల్గా అంటే నోటి హితవుగా అన్ని స్పైసీ ఫుడ్ అంతా కలిపి మన ఇంట్లో వాడుకునే ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి కూరగా వండి పెడితే వట్టి ఆకు తినమంటే తెలియం, ఇలా పెడితే నోటికి హితవుగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఆనందంగా తింటారు, ఎక్కువ తినడానికి అవకాశం ఉంది. దీనికి మంచి ఆరోగ్యం కూడా ఇలా సింపుల్గా మన నోటికి అందించారు వైద్యాన్ని. ఏమండి దీన్ని అసలు యాక్చువల్గా ఏంటంటే మొక్క అని సమూలం అంటే వేరుతో సహా తీసి ఎండబెట్టాలి, కడగాలి శుభ్రంగా, మట్టి లేకుండా భూమిలో పెరిగి మట్టి లేకుండా ఏమి లేకుండా శుభ్రంగా నీళ్ళలో జాడించేసి నీడలో ఆరబెట్టాలి గుడ్డ మీద. ఆరబెట్టాక బాగా ఆరిపోయిన తర్వాత, బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని చూర్ణం చేసి మోటార్లో వేసి మనం మిక్సీలో వేసి చూర్ణం చేసుకోవచ్చు. దాన్ని ఒక స్టీల్ బాక్స్లో దేంట్లోనే దాచుకోవాలి. దాన్ని రోజు మందుగా వాడచ్చు. ఏంటంటే అది మొత్తం మొక్కతో సహా అంతా చేసింది కాబట్టి అన్ని లక్షణాలు, మొక్కకు ఉన్న అన్ని లక్షణాలు కూడా దాంట్లో ఉంటుంది ఆ పౌడర్లు. ఆ పౌడర్ని ఒక 2 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు నీళ్ళతో కానీ పాలతో కానీ లోపలికి తీసుకుంటే ఔషధంగా అన్ని గుణాలు, దానికి ఉన్న గుణాలన్నీ మనకి అందుతాయి. జ్వరాలను తగ్గించే గుణం ఉంది దానికి, విషాలని హరించే గుణం ఉంది. విషాన్ని ఏ మొక్క అయితే హరించగల శక్తి ఉందో ఆ మొక్క తీసుకోవడం వల్ల, లేకపోతే ఆ మొక్క కూర తినడం వల్ల ఆ గుణాలన్నీ మనకు వస్తాయి, మనలో ఉన్న విషాలన్నీ పోతాయి. ముఖ్యంగా లివర్లో టాక్సిటీ అంతా ఉంటుంటుంది, లివర్లో ఉన్న టాక్సిటీ విషాన్ని తీసేయడం వల్ల ఎన్నో జబ్బులు తగ్గిపోతాయి. కిడ్నీ వ్యాధులు రావు, ఇతరత్ర లివర్ పిల్లలకి పేగులకు సంబంధించిన జబ్బులు రావు. అట్లా బాడీని క్లీన్ చేయడంలో ఈ మన పొన్నగంటి కూర చాలా ప్రధానమైన స్థానం ఆక్రమించింది ఔషధ గుణంగా. తర్వాత దీన్నే పిల్లలు లావు అవ్వడానికి, లేకపోతే పెద్దవాళ్ళు కానీ లావు సన్నగా ఉంటారు బక్క చిక్కిపోయి, అలా అవడానికి, అలాంటి వాళ్ళు లావు అవ్వడానికి, బలంగా తయారవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూరగానే చెప్పారు. అలాగే సన్న లావైన పిల్లలు సన్నపడడానికి కూడా ఇదే మొక్క. విచిత్రం ఏంటంటే ఈ మొక్కతో పప్పు వండుతారు. మన ఈ ఏం పప్పు అది, కందిపప్పు. కందిపప్పుని నీళ్లు పోసి ఉడకబెడతారు, పప్పు ఏదైనా ఉండాలంటే ఉడకబెట్టి ఆ నీళ్లు వార్చేస్తారు. ఆ నీటిని మన సూప్లో కూడా చేసుకోవచ్చు. రెండవది మిగిలిపోయిన పప్పు ఉంది కదా కందిపప్పు, దాన్ని దాంతో కలిపి కూర సహజంగా అమ్మాయిలందరికీ తెలుసు, పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి తెలుసు పప్పు కూర అంటారు. ఆ కూర వేసి వండుతారు ఏదైనా, ఆ ఏదైనా ఆకు బదులు ఈ ఆకు పొన్నగంటి ఆకు వేసి ఈ పప్పు వండి పెడితే పిల్లలకి కూరగా అది సన్నగా ఉన్న పిల్లలు కొంచెం లావుగా బొద్దుగా తయారవుతారు, బలంగా తయారవుతారు. ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి ఈ కందిపప్పు వల్ల, చాలా బలంగా తయారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇది అది లావుగా అవ్వడానికి ఇది. అదే ఆకుని ఈ కందిపప్పు లేకుండా ఉల్లిపాయలతో కలిపి వండితే లావు ఉన్నవాళ్ళు సన్నపడతారు, అంటే వెయిట్ తగ్గుతారు. వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ బొజ్జ వచ్చేసి వెయిట్ ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు కూడా సన్నపడతారు. అయితే కంటిన్యూస్గా రోజు తీసుకోవాలి, లేదా వారానికి 3 సార్లు అయినా 2 సార్లు అయినా తీసుకుంటుంటే ఖచ్చితంగా కొన్నాళ్ళకన్నా స్లో అండ్ స్టడీగా మనకి సన్నదనం వస్తుంది, నాజుగ్గా తయారవుతారు. అంటే లావు అవ్వడానికి ఏమో కందిపప్పుతో మనం వండుకోవాలి, సో సన్నగా అవ్వాలి అనుకుంటే పప్పు లేకుండా వట్టి కూరని, ఇగురు కూర అంటారు, ఇగురు కూరలు అంటారు కదా, వట్టి ఉల్లిపాయలు వేసి వండుతారు, అట్లా వండుకుంటే కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అది చాలా ఈజీ మెథడ్. అంటే మందులు ఎక్కువ వాడకుండా ఈ లావు తగ్గడం అనేది ఒక చిన్న విషయం. ఏంటంటే ఇప్పుడు జనానికి ఏంటంటే ఈవేళ మందు తీసుకుంటే రేపొద్దున తగ్గిపోవాలని ఆతృత ఉంది, అది చాలా ప్రమాదం దీంట్లో లావు తగ్గడంలో. ఇప్పుడు కూడా మోడర్న్ మెడిసిన్లో కూడా చాలా రకాల ఆపరేషన్స్ వచ్చినాయి, దీనికి చాలా రకాల మందులు వచ్చినాయి, అన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నా సరే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి వాటికంటే ఇలాంటి కూరలు తీసుకొని కొంత ఒక నెల కాకపోతే 2 నెలలకన్నా 3 నెలలకు 6 నెలల కోర్స్ ఉంటుంది మామూలుగా ఆయుర్వేదంలో క్రానిక్ డిజార్డర్స్కి దీర్ఘకాలం. అది 6 నెలలు కాకపోతే ఇంకో 2 నెలలు తింటున్నాం కదా, ఆహారం తినేదే కదా, దీనివల్ల నష్టం లేదు. ఇలా తీసుకుంటే ఖచ్చితంగా దాని ఫలితాలు అందరికీ అందుతాయి. ఓకే, సో ఈ పొన్నగంటి పరంగా కూడా మనం తీసుకోవడం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది, జ్వరానికి కూడా ఉపయోగించవచ్చు అన్నారు, సో ఏ విధంగా ఉపయోగించవచ్చు? జ్వరం ఆకు రసం తీసుకుంటాం 2 చెంచాలు, తేనె సమానంగా కలిపి తీసుకోవడం లోపలికి ఉదయం సాయంత్రం. పిల్లలకైతే తక్కువ డోసు, ఒక చిన్న చెంచాతో చాలు. ఎన్ని రోజులు తీసుకోవాలంటే తగ్గేంత వరకు 3-4 రోజులు, జ్వరం ఎక్కువ రోజులు ఉండదు అసలు, 2-3 రోజులు వాడితే తగ్గిపోతుంది. ఎందుకంటే ఎందుకు తగ్గుతుంది అంటే జ్వరం అనేది ఒక రకమైన హీట్, వేడి వేడి లోపల పుడుతుంది, బయోకెమికల్ డిస్టర్బెన్స్ అది, అది చాలా తొందరగా కూడా తగ్గాలి.
తగ్గేది కూడా 2-3 రోజులు 4 రోజులు ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఉంటాయి. వీటికి ఈ జ్యూస్ని, ఈ పొన్నగంటి రసాన్ని ఒక చెంచా తీసుకొని ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటుంటే లోపలికి ఆ హీట్ని తగ్గించేస్తుంది. బాడీలో హీట్ రేజ్ అవ్వకుండా, టెంపరేచర్ రేజ్ అవ్వకుండా చేస్తుంది. ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది, ప్రమాద స్థితి నుంచి కాపాడుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇంకా ఔషధ గుణాలు ఏమున్నాయి దాంట్లో? దీని వేరుతో ఒక గమ్మత్తైన ప్రయోగాలు ఉన్నాయి. కళ్ళకి, కళ్ళు ఎంతో ముఖ్యం, సర్వేంద్రయనం నయనం ప్రధానం అంటాం. అంచేత కళ్ళు, కళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. ఇంకా డెవలప్మెంట్ అంత లేవు. ఇప్పటికే చాలా ప్రయోగాలు చేస్తున్నారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ వస్తున్నాయి. పక్కనే ఎంత ఉపయోగం ఉన్నా అంత ప్రభావం ఉంటుంది పక్కనే. ఎంత గొప్ప హాస్పిటల్లో చేసుకున్నాం, అంతకుముందు చాలామంది బాగానే చేశారు ఆపరేషన్లు, కానీ కొంతమందికి క్యాంపులో 10 మంది కళ్ళు పోయినాయని చాలా వింటున్నాం. దానికి కారణాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు, అశ్రద్ధ అవచ్చు, లేకపోతే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అవచ్చు ఏదైనా. కానీ ఇలాంటి ఆకులు ఉపయోగించడం, ఇట్లాంటి సులభమైన పద్ధతులు ఉపయోగించడం వల్ల ఏ రకమైన ఇబ్బందులు రావు, ఏమీ భయపడక్కర్లేదు. దీనికి ఏం చేయాలంటే ఈ పొన్నగంటి వేరు ఉంటుంది కింద, కొంచెం ముదిరిన వేరుని తీసుకుని శుభ్రం కడిగేసి, మట్టి లేకుండా శుభ్రం కడిగేసి కట్ చేయాలి. భూమి పైకి ఉన్న భాగం తీసేసి కింద ఆ భాగం మనం కూర వండుకోవచ్చు. కింద వేరుని తీసే ఆ మెయిన్ వేరు, తల్లి వేరు అంటాం, దాన్ని నీట్గా శుభ్రం కడిగేసేసి దాన్ని సాన మీద అరగదీయండి. ఆ గరదీస్తే గంధంలా వస్తుంది మెత్తగా. దాన్ని కంట్లో కలికంలా పెట్టాలి, 2 కళ్ళల్లో పెడితే కంటిలో నీరు కారడం అనేది ఉంటుంది పెద్దవాళ్ళకి, ఆ నీరు కారడం తగ్గుద్ది. కంటిలో మసకలు తగ్గుతాయి, కంటి పొరలు క్యాట్రాక్ట్స్ అంటాం, అవి తగ్గుతాయి, ఆపరేషన్ అక్కర్లా. తర్వాత ఈ మీకు మయోపియా అని చాలా క్రానిక్ డిజార్డర్, ఇప్పటికీ సరైన మెడిసిన్స్ లేవు దానికి, అవి కూడా కంట్రోల్ అవుతాయి. దీనికి కళ్ళు మంటలు కూడా తగ్గిపోతాయి, కళ్ళు విశాలంగా తయారై అందంగా కనపడతాయి. అంత అన్ని కంటి మీద చాలా ప్రయోగాలు చేసి దీంతో అది ఓపికగా నమ్మకంతో ఎంతో ఆనందంగా చేసుకోవాలి. దానివల్ల కళ్ళు పావు, ఏమంటే కంటికి ఏ విధమైన ప్రమాదం రాదు. కొంచెం ఏంటంటే గరగలాడి కొంచెం మండొచ్చు, కానీ ఆ ఒగరు వల్ల అంతకంటే ఏమి ఉండదు. ఓకే, సో కొంతమందిలో కంటి పొరలు అనేవి చాలా థిక్గా ఉంటాయి, సో కను నల్ల గుడ్డు వరకు వచ్చి ఉంటాయి, సో అలాంటి వారు ఏమైనా యూస్ చేయాలి? చాలా ముదిరిపోయిన కళ్ళు, కంటి పొరలు, అవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే, ఏం లేదు, యూజ్ చేయొచ్చు. దానివల్ల ఏం ప్రమాదం లేదు. ఏమంటే రోజు లైట్గా తీసుకుని పెడుతుంటే తొందరగా, అదే ఎంత చెప్పా, తొందరపడి ఎక్కువ పెట్టేసేసుకుని తగ్గిపోద్దనే కంటే రోజు లైట్గా మీరు కాటుకి ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకుంటే చాలు. అంటే 40 డేస్ మినిమం చెప్తారు, మండలం ఉంటాం 45 డేస్, దాన్ని మండలం కాబట్టి ఇంకో 2 మండలాలు వాడండి. దానివల్ల నష్టం లేదు, బ్రేక్ ఇచ్చి వాడతాం. అది రోజు వాడుకోవడం వల్ల అది ఖచ్చితంగా పొరలు కరిగిపోతాయి ఆపరేషన్ లేకుండా. ఈ పొన్నగంట్లో అంత గొప్ప శక్తి ఉంది. ఓకే, సో ఇప్పుడు వేరు అరగదీసి పెట్టుకోవాలి అంటున్నారు కదా, అంటే ఒకటేసారి అరగదీసి చాలా, అంటే క్వాంటిటీని ఎక్కువ తీసుకొని చేయొచ్చా, లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి? అసలు పూర్వీకులు చెప్పింది ఏంటంటే ఎప్పటికప్పుడు అరగదీయాలి. గంధం ఉంది ఇంట్లో, చందనం అంటాం, గంధం తీసినప్పుడు ఫంక్షన్స్ కట్లకి మెడకు రాస్తుంటారు వాళ్ళు, గంధం ఎప్పటికప్పుడు అరగదీసి రాస్తారు. ఆ పౌడర్ని కూడా తీసుకుని నీళ్ళలో కలిపి రాయొచ్చు, ఇప్పుడు వాడుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తీయడం వల్ల ఉపయోగం ఒకటి ఉంది, నిల్వ ఉండడం వల్ల ఒక, పౌడర్ చేయడం వల్ల ఒక, దాంట్లో కొంత ప్రభావం పోవచ్చు. అప్పుడు విడిగా నీటి పౌడర్ తీసుకుని నీళ్ళు కలపడం అనేది అంత మంచిది కాదు. ఇప్పటికప్పుడు ఆ వేరుని దాచుకొని దాన్ని అరగదీచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈజీ మెథడ్ ఏంటంటే పౌడర్, స్మూత్ పౌడర్ చేసేసి దాన్ని ఎప్పుడు కావాలంటే నీళ్ళలో కలిపి చేసుకుంటున్నారు. కానీ అరగదీయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో హోమోజీనియస్ మిక్సర్ అంటాం ఇంగ్లీష్లో, అంత సమానమైన కంప్లీట్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో కలుస్తాయి, యాక్షన్ అనేది కూడా బాగుంటుంది. అలా తీసుకుని పెట్టుకోవడమే మంచిది ఓపికగా. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి చాలా రకాలైన మొక్కలను వాడుతూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, కాకపోతే వాటిలో ఉన్న ఔషధ గుణాలు కానీ పోషక విలువల గురించి వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు ఈ పొన్నగంటి గురిని వాళ్ళు గుర్తించి వాటిలో ఉన్న పోషకాల విధాలను వాటికి ఎలా వాడుకోవాలో కొన్ని చిట్కాలు ఏమైనా చెప్పగలరు? సహజంగా మనల్ని పోల్చుకుంటే, సిటీలో ఉన్న మల్లంటోళ్ళని పోల్చుకుంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు పొన్నగంటి గురించి. ఖచ్చితంగా ఆడవాళ్ళందరికీ కూడా విలేజ్లో, గ్రామీణ వాతావరణంలో అన్ని మొక్కలు పరిచయం ఉంటుంది లేడీస్కి. అయితే ఇప్పుడు అంటే ఇల్లిటరసీ వల్ల కొంతమంది తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరూ వాళ్ళు కూడా, గ్రామీణ ప్రజలు కూడా, మా అమ్మాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, ఈ కూలి పనులకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని కూర్చోబెట్టి ఏ ఇంట్లో పనులు ఏం చెప్పకుండా చేయడం వల్ల కొంత అవేర్నెస్ లేదు. కూరలో ఉండడం కానీ ఇవన్నీ తయారు చేయడం కానీ పూర్వం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అమ్మమ్మల దగ్గర నుంచి, ఇప్పుడు ఆ ట్రైనింగ్ అనేది లేదు. అదే గ్రామీణంలో కూడా డెవలప్మెంట్ వచ్చింది, ఆ డెవలప్మెంట్ వల్ల ఇలాంటివన్నీ కూడా లాస్ అవుతున్నాం, మిస్ అయిపోతున్నాం, అంటే చేత అవ్వట్లేదు. ఏమన్నా ఈ పూర్వం అమ్మమ్మల వాళ్ళందరూ ఉండి దగ్గరుండి చిన్నపిల్ల 13 ఏళ్ళ వయసు వచ్చేటప్పటి నుంచి వాళ్ళకి వంటల్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వంట వండడం అనేది పెద్ద కళ, ఎందుకంటే ఆరోగ్యాన్ని రక్షించే ఇల్లాలే కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలని. మ్యారేజ్ అయినప్పుడు ఈ పూర్వం క్వాలిఫికేషన్ ఏంటంటే వంట వండగలవా అని అడిగేవాళ్ళు ఫస్ట్, ఇప్పుడు జాబ్ చేస్తావని అడుగుతారు.
మాకు జాబ్ చేయకపోయినా పర్వాలేదు అంటారు కొంతమంది, మాకు ఖచ్చితంగా జాబ్ చేయాలంటారు. ఈ సిటీస్లో అదే కదా, ఇప్పుడు అంతా స్కాటర్ అయిపోయింది ఫ్యామిలీస్ అన్నీ కూడా, కుటుంబం అందరూ కలిసి ఉండట్లా కుటుంబ వ్యవస్థ అంతా కూడా విడిపోయి ఈ జాబ్స్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్టర్బ్ అవుతున్నారు. దీంట్లో అవేర్నెస్ అనేది తగ్గిపోతుంది. ఈ పూర్వీకుల సంప్రదాయాలన్నీ కూడా మర్చిపోవడం సహజంగా జరుగుతుంది. అదే ఈ సంపాదన కూడా పెరిగినప్పుడు, లివింగ్ స్టాండర్డ్ పెరిగినప్పుడు, ఈయన ఎందుకులే ఇంటికి వచ్చి ఎప్పుడో పొద్దున్న లేచి వెళ్తాం, మధ్యాహ్నం ఏదో ఎక్కడో ఒక టిఫిన్ చేసేస్తాం, లేకపోతే ఏ హోటల్ని ఫోన్ చేస్తాం, మళ్ళీ రాత్రికి ఎప్పుడో వస్తాం, ఈ వంటలు ఇవన్నీ ఎందుకు, వంటిల్ని మొహమే చూడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా పేషెంట్లో చాలామంది కరెక్ట్ 12-1 గంట అయ్యేటప్పటికి 5-స్టార్ హోటల్కి వెళ్ళిపోతారు, మొత్తం ఇంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అంటే వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా బాగా వెల్ సెటిల్డ్, వాళ్ళకి ఇబ్బంది లేదు, వండుకొని తినాల్సిన ఇది లేదు. అయితే టైం ఫ్యాక్టర్ ఒకటి. ఈ రకంగా ఏమవుతుందంటే ఆరోగ్యాన్ని గురించి ఎక్కువ పట్టించుకోవట్లేదు ఎవరున్నాయి అని చెప్పి, ఇలాంటి మొక్కల గురించి తెలుసుకోవటం లేకపోతే ఇలాంటి కూరలు ఉండడం ఇవన్నీ కూడా దూరం అయిపోయినాయి మనకి. అయితే గ్రామీణులకి ఎక్కువ ఇప్పటికి కూడా గ్రామీణలోనే ఎక్కువ అవేర్నెస్, మొక్కల గురించి తెలుసు చాలామందికి, పెద్దవాళ్ళకి. అక్కడ కూడా యువతలకు తెలియదు పెద్దగా, పెద్దవాళ్ళకి తెలుసు. వాళ్ళని అడిగితే వాళ్ళందరూ చాలా సంతోషంగా చెప్తారు ఇవన్నీ అని చెప్పి, ఇలాంటి మొక్కల గురించి మళ్ళీ ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ అయ్యి మనం వాడుకోవడం నష్టం లేదు. వైద్యుడు అందుబాటులో ఉండడు అక్కడ. మన సిటీలో 5-స్టార్ హోటల్స్ లాగా 5-స్టార్ హాస్పిటల్ కూడా డెవలప్ అయిపోయింది. సేమ్ హోటల్స్ కంటే మించిపోయింది. అక్కడే ఉండి వేళకు భోంచేసేసి ఏమి జబ్బులు లేకపోయినా అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత ఈ గ్రామీణులకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి దీని మీద అవేర్నెస్ వస్తే వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా మళ్ళీ పిల్లలకి నేర్పాలి, ఇవన్నీ ఆడపిల్లలకి నేర్పితే ఎక్కువ అవకాశం మనకి ఆరోగ్యాన్ని ఆ పక్కన రక్షించుకుంటూ గ్రామాన్ని కూడా పచ్చదనంగా చేసి తీర్చిదిద్దేందుకు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఇక్కడ సందర్భపూర్వకంగా వచ్చింది చెప్తున్నాం, ఒక పచ్చని మొక్క ఎక్కడ ఉంటుందంటే అక్కడ దొరుకుద్ది మన గ్రామీణ ప్రాంతాల్లో. ఒక పచ్చని మొక్క సామాన్యమైన ఇల్లాలని వైద్యమాతగా తీర్చిదిద్దింది. అదే పచ్చని మొక్క ఒక సామాన్యమైన మనిషిని రైతు బిడ్డగా మార్చింది. అదే మొక్క ఆ రైతు బిడ్డని మన దేశానికి వెన్నెముకగా మార్చింది. ఇంత గొప్ప శక్తి చిన్న మొక్కలో ఉంది. ఆ మొక్కకి రోజు మనం దాసోహం చేసినా పర్వాలా, ఎక్కడో సిటీల్లో ఉండి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు. మా పిల్లలు తెలియదు బియ్యంలో పండిస్తారు, చూస్తే కానీ తెలియదు. ఇదే ప్యాడీ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు అంటే విచిత్రంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం నేర్పాలి, ఇలా ఉంటుంది చూపించాలి, కనీస విజువలైజ్ చేసి ఇవన్నీ నేర్చుకుంటే అందరం కలిసి ఒక ఐక్యతాభావంతో ఉంటాం. గ్రామీణులు మన సిటీ వాళ్ళు అనుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ పచ్చని వాతావరణాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడింది అనుకో, మన ఆరోగ్యం ఎంతో రక్షించిన వాళ్ళు అవుతాం. ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టుకుని అనవసరంగా మనం అనారోగ్యాన్ని ఇంకా పెంచుకోవడం జరగదు. ఓకే సార్, ఇప్పుడు ఈ పొనగంటి కూరను ఉపయోగించి ఏ విధమైన ఆరోగ్యపరంగా ఇలాంటి చిట్కాలు పాటించవచ్చు? ఇంకొక విచిత్రమైన చిట్కా చెప్తాను పొనగంటి గురించి. పాము విషానికి విరుగుడు లేవు, కానీ ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు ఇప్పటికి, సైంటిస్టులు బాటనిస్టులు అందరూ కూడా చాలా లిస్ట్ ఇస్తున్నారు, వెబ్సైట్లో కూడా చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారంటే వాళ్ళు కూడా గిరిజనుల దగ్గరికి పోయి, మొక్కతో బాగా సంబంధం అయితే ఎవరంటే మనం కాదు, గిరిజనులు, అడవి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, కోయాళ్ళు అంటాం లేకపోతే చెంచులు అంటాం, వీళ్ళందరూ ఆ గిరిజన కొండ ప్రాంతాల్లో పెరిగే వాళ్ళందరూ గిరిజనులు. వాళ్ళ చేతుల్లో ఎక్కువ వైద్యం ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆ మొక్కకి వాళ్ళకి దగ్గర సంబంధం ఉంది, రోజు ఆ మొక్కతోనే మాట్లాడతారు, మొక్క దగ్గర నుంచే నడిచేడతారు, మొక్కకే మొక్కుకుంటారు. అడవి తల్లి అంటారు, తల్లితో పోలుస్తారు. దాని గురించి మొక్కకు ఎంత వేలు ఉందో తెలుసుకోండి, వాళ్ళకి తెలుసు. అంచేత ఈ సైంటిస్టులు కూడా ఎంత గొప్ప తెలివైన వాళ్ళైనా డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఏం వాడతావు అమ్మా, ఈ జ్వరానికి ఏం వాడతావు, ఏం చేస్తావు, దగ్గు వస్తే ఏం చేస్తావు, ఉబ్బసానికి ఏం చేస్తావు, ఇవన్నీ తెలుసుకుని నోట్ చేస్తున్నారు ఇప్పుడు వెబ్సైట్లో. ఏ మొక్క దేనికో వాడతామని క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని వాళ్ళు ఎలా పిలుస్తున్నారు, ఏ పేరుతో, పేర్లు కూడా మనకు ఒక రకం వాళ్ళకో రకం ఉంటాయి. అంచేత ఏ ప్రాంతాల్లో వెర్నాక్యులర్ నేమ్స్ అంటాం, ఆ పేర్లు ఒక్కో ప్రాంతంలో ఒక రకం ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం. ఈ మొక్కలన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ఈ ఒక పేరుతో పిలుస్తుంటారు. వాళ్ళ చేతుల్లో ఎక్కువ వైద్యం ఉంది, ఆ చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. అంచేత ఎప్పుడో వేల సంవత్సరాలు ఆ మనిషి మొక్కల్లో అడవిలో పెరిగి ఏ వైద్యం చేయించుకుంటున్నాడు, సూపర్ స్పెషాలిటీ వైద్యం అవకాశం లేదు. అక్కడ ఎలా పెరుగుతున్నారు వాళ్ళు, గట్టిగానే ఉంటున్నారు. వాళ్ళేమి అవకాశం లేక, వాళ్ళు ఏమి బక్కగా ఉండి బలహీనంగా ఉండట్లా చాలా బలంగా ఉంటున్నారు, మనకంటే బలంగా ఉంటారు. వాళ్ళు నేచర్తో కలిసి బతుకుతున్నారు. హౌ టు లివ్ ఎలాంగ్ విత్ నేచర్ అంటాం, మన నేచర్తో ప్రకృతితో కలిసి హాయిగా బ్రతకడం ఎలాగా అంటే మొక్కతో సంబంధం ఉండాలి. మీరు ఫ్రెండ్స్ అంటున్నాం మనం, హ్యూమన్ రిలేషన్స్ అంటున్నాం.
అలాగే మొక్కతో కూడా రిలేషన్ లేదు మనకి. ఆ లేకపోవడానికి ఎందుకంటే అంత కాంక్రీట్ జంగల్ ఇక్కడ, అన్నీ బిల్డింగ్సే, ఎక్కడ చూసినా పచ్చదనమే లేదు. ఉన్న పెద్ద మొక్కలు కూడా కొట్టేస్తున్నారు, వేస్తున్నారు. ఒక్కోసారి గవర్నమెంట్ వేసినా ఆ మొక్కలు తీసేసిన పరిస్థితి వస్తుంది రోడ్ల వల్ల. ఇలాంటి ఎన్నో మనకు తెలియని కూడా ఎన్నో జరుగుతున్నాయి. అంచేత మొక్కని మన ఫ్రెండ్గా, అది కూడా జీవం ఉంది కాబట్టి మనతో సమానంగా చూసి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే, అంటే దాంతో ఎక్కువ రోజు ఇది ఎందుకు పనిచేస్తుంది, ఇది తింటే ఏమవుద్ది, ఇది కూరగా వండుకుంటే ఏముంటుంది, ఈ రుచి ఏంటి తెలుసుకుంటే, అంటే కొత్తగా తెలిసిన లేదు, పూర్వం ఆల్రెడీ వీళ్ళు మనుషులందరూ వాడినయ్యాయి, ఎన్నో సంవత్సరాల గురించి ఆహారంగా వాడుతున్న మొక్కలే కాబట్టి దీంట్లో ఔషధ గుణాలు తెలియాలంటే ఏం చేయాలి, తినాలి. తిని ఇలా చెప్పారు కాబట్టి ఇది పనిచేస్తుందా లేదా, మీరు కొత్తగా రీసెర్చ్ చేయక్కర్లా, భయపడక్కర్లా. ఇప్పుడు ఇది పాము విషయానికి గురికడు అంటున్నాం. ఈ మొక్క ఆకుల్ని ఎంతో మొక్క ఉంటుంది, పొద్దుగా గొబ్బురుగా పెరిగే పేర్లాలుగా బయటికి ఆవరించుకుంటూ పాకుతూ ఉంటుంది. అది సన్నని ఆకులు ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు వచ్చినాయి, మనం మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. అది వెడల్పుగా ఉంటుంది ఆకు, దానికంటే ఇది న్యాచురల్గా పెరిగిన మొక్కే మంచిది. ఆ మొక్క ఆకులను తీసుకొని మెత్తగా నూరండి, పేస్ట్లా చేయండి. దాన్ని ఎక్కడైతే పాము కాటు కానీ తేలుగాటు కానీ జర్రి కానీ కుడితే దాని మీద వేసి పట్టిగా వేయండి. పట్టు వేయడం అంటారు, పట్టులు అంటారు కదా, పట్టు వేయడం, బంగంధం పట్టు వేయడం అట్లా. అలా వేస్తే రెండు మూడు సార్లు వేసేటప్పుడు దాని విషం విరిగిపోతుంది. అంత శక్తి దీంట్లో ఉంది, విషాలని హరించే శక్తి ఈ మొక్కకు ఉందని అర్థమవుతుంది. అలాగే లోపలికి తీసుకున్నా అంతే. ఆయుర్వేదంలో చరక మహర్షి రసాయనాలు చెప్పారు, ఐంద్రియ రసాయనం ఒకటి ఉంది, దాంట్లో ప్రధానమైన స్థానం ఫస్ట్ మొక్క ఇదే చెప్పేది. ఇది పొన్నగంటి కూర పౌడర్ చేసి దాంట్లో మిక్స్ చేస్తారు, అదంతా ఇంతే పౌడర్ ఉంటుంది, దాని శక్తి అంతా వస్తుంది అన్నమాట. అంత శక్తి ఈ మొక్కలో ఉంది కాబట్టి మహత్తరమైన మొక్క ఇది. దీన్ని అర్థం చేసుకుని ఏదో పిచ్చి మొక్క కాకుండా ఎక్కడ కనిపించినా ఇంటికి తీసుకెళ్ళి వండుకోవడం అనేది మంచిది. చట్నీ చేసుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, తర్వాత ఈ వేళ్ళను కూడా పులుసులో వేసుకోవచ్చు. అది ఏం ప్రమాదం ఉండదు, దాని సారం వస్తే అంత మొత్తం అంతా మనకు లోపలికి తినగలిగితే ఏ జబ్బు రాకుండా కాపాడే శక్తి దీనికి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఇవన్నీ కూడా మన బజార్లో కొనక్కర్లా, ఇంటిలో ఇల్లాలు చేసుకునే విద్య అది. ఇంట్లో ఇల్లాలు మీరే ఆ పొన్నగంట మీకు దొరకకపోతే తెలియకపోతే బయట మార్కెట్లోకి వెళ్ళి పొన్నగంటి కూర అంటే ఎవరైనా ఇస్తారు. అయితే దాన్ని నాటు మొక్క, నాటు అంటే ఇళ్లలో పెరిగే దేశవాళీ మొక్క తీసుకోవాలి. దీంట్లో హైబ్రిడ్స్ వస్తున్నాయి, హైబ్రిడ్ మొక్కలు అంత గుణాలు ఉన్నప్పటికీ కూడా దీని అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. అంచేత మనకి నాటు మొక్కలు అంటారు, ఆకుకూరలు అంటారు, అంటే ఊళ్ళల్లో పెంచుతుంటారు. ఈ మూసీ నది పక్కన పెరిగినవి అలాంటివి కాకుండా ప్రదేశం మనం ఇందాక చెప్పాను కదా, పొలాల్లో పెంచి అమ్ముతుంటారు. అది మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ మొక్కని తీసుకొని దీంతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు జుట్టుకి. చాలామంది తెలియదు హెయిర్ ఆయిల్ చేసుకునే పద్ధతి ఒకటి చెప్తాను, మీరు చూడండి ఎవరైనా చేసి వాడుకోవచ్చు. దానివల్ల బాడీలో ఉన్న హీట్ని తీసేస్తుందని చెప్పాను మీకు. అలాగే వేసవకాలంలో ఎంతో వేడిగా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం, అలాంటి వేడి తగ్గాలంటే ఈ కూర తీసుకోవడం లేకపోతే ఇలాంటి ఆయిల్ తలక రాసుకోవడం స్నానం చేయడం జరుగుతుంటే బాడీ హీట్ అంతా తగ్గిపోతే చల్లదనం వస్తుంది. కొంతమందికి ఎప్పుడు వేడిగానే ఉంటుంది బాడీ, అటువంటి వాళ్ళకి ఈ చెప్పబోయే ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏం చేయాలంటే ఒక లీటర్ పొన్నగంటి ఆకుల రసం తీసుకోవాలి. ఒక లీటర్ అంటే తెలుసుకో, ఒక పల్లెటూళ్ళలో సేర్ అంటుంటారు కొంతమంది, ఆ సేరు కానీ లీటర్ కానీ ఆయిల్ అదే రసం తీసుకోవాలి. సొరసం, సొరసం అంటే ఆకుల నుంచి ఎక్కువ నీళ్లు కలపకుండా తక్కువ నీళ్లు చల్లి మిక్సీలో కానీ దేంట్లో నూరు కానీ చేసి రసం తెప్పిండితే రసం వస్తుంది, గుడ్డలో వేసి పిండాలి. ఆ రసం ఒక గిన్నెలో పోయండి, తెల్లగిన్నెలో కానీ మట్టి పాత్ర కానీ లోహ పాత్రలో కానీ దాంట్లో పోసి దాంట్లో 250 లీటర్ ఉండాలి. ఏమండి? ఆ రసం 1 లీటర్ ఉండాలి. వన్ లీటర్ ఉండాలి కరెక్ట్గా. 1 లీటర్కి 1/4 వంతు అంటే 250 గ్రాములు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ. పూర్వం నువ్వుల నూనె వాడేవారు హెయిర్ ఆయిల్స్ అన్నిటికీ. ఇప్పుడు ఏంటంటే ఈ శరీర తత్వాలను బట్టి కొంతమందికి వేడి చేస్తే నువ్వుల నూనె అనే భావం ఉంది, అలాంటి వాళ్ళు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు, దాని బదులు చల్లదనం అవుతుంది. ఈ రెండు కలిపి పొయ్యి మీద పెట్టి సిమ్లో స్లోగా చిన్న మంటలో వండాలి. అదంతా ఆవిరైపోవాలి. ఆ రసం అంతా కూడా, ఆకు రసం అంతా ఆవిరైపోద్ది, మిగిలిన ఏముంటుంది ఆయిల్ ఉంటుంది. అంటే ఆ ఆయిల్లోకి ఈ రసం యొక్క సారం అంతా దిగుద్ది, ఆకు రసం అంతా పచ్చని రంగు తయారవుతుంది. అదంతా చల్లారిన తర్వాత వడబోసుకోవటం, వడబోసుకుని దాన్నే హెయిర్ ఆయిల్గా వాడుకోవచ్చు. మీకు ఏదైనా సువాసన కావాలంటే ముద్దకర్పూరం అట్లాంటిది కొద్దిగా కలుపుకోవచ్చు, అంతేగాని మామూలు సెంట్లు అవి కలపకూడదు. ఈ సెంట్స్ అన్ని కూడా కృత్రిమంగా తయారు చేసేవి, మనకు వ్యతిరేకమే చేస్తే కానీ అది ఉపయోగపడదు. ఊరికే సువాసన కోసం కలుపుతారు కానీ అది ఎందుకు పనిచేయదు. అది ఏమంటే అదైనా పువ్వులు న్యాచురల్ పువ్వులను తీసింది అయితే ఇది పూర్వం చేసేవాళ్ళు. ఇప్పుడైనా పువ్వులు వేసి నిలబెడితే మూత పెట్టి ఆ సువాసన దానికి వస్తుంది.
దానికంటే కూడా ముద్ద కర్పూరం అమ్ముతారు బయట, దాన్ని కొద్దిగా దాంట్లో నలిపేసేసి పోసి మూత మూసేసి ఉంచితే ఆ సువాసన అంతా కూడా ఆయిల్కి పడుతుంది. అలాగే పచ్చది మనకి గంధకచ్చోరాలు ఉంటాయి పూర్వం వాడేవాళ్ళు, అవి నూరి అది దాన్ని అట్లానే దాంట్లో పడేసి ఉంచిన దాని సువాసన అంతా కూడా దానికి ఆయిల్కి వస్తుంది. ఈ ఆయిల్ని రోజు తలంటుకొని స్నానం హెడ్ బాత్ చేస్తుంటే, తల స్నానం చేస్తుంటే కళ్ళకి చాలా చలవ చేస్తాయి. ఎంత మంటలను కూడా తగ్గిపోతే బ్రెయిన్ కూడా చల్లబడుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, ముందు పెరుగుద్ది, జ్ఞాపకశక్తి పెరుగుద్ది, చదువులు చదువుకునే వాళ్ళకి జ్ఞాపకశక్తి పెరుగుద్ది, ఇంట్రెస్ట్ తర్వాత డిప్రెషన్కి లోనవరు. ఎంత వేడి పెరిగిందనుకోండి ఈ ఆలోచన విధానంలో, ఎక్కువ ఆలోచించినా సరే ఎక్కువ చదివినా సరే ఎక్కువగా బాధలు పడినా డిప్రెషన్స్ మానసిక ఒత్తిళ్ళు ఉన్నా అవన్నీ తొలగిపోతే చక్కగా జుట్టు నల్లగా పొడవుగా పెరగడానికి అవకాశం ఉంది. ఇంత శక్తి చిన్న మెడిసిన్లు, ఇంత రెండే ఐటమ్స్, ఒక పసరు నూనె, ఈ రెండు కలిపి కాచుకుని వాడితే ఏదైనా తైల పక్కంగా ఉండమంటాం, తైలం మిగిలేటట్టుగా ఇదే ఎవాపరేటెడ్ చేస్తే అలాంటి నూనెలు అన్నీ కూడా చాలా హెడ్ బాత్కి చాలా బాగా పనిచేస్తాయి. ఇలాంటి సిద్ధవైద్యంలో కోకోలు ఉన్నాయి, చిన్న చిన్న చిట్కాలు, ఇవి బజార్లో నీట్గా చేసి పెడుతుంటే అది మనం వెంటనే కొనుక్కోవాలని ఆతృత, మనం చేసుకోలేక ఇలాంటి చేస్తుంటే మీకు ఏమవుతుందంటే దీంట్లో ప్రేమ పెరుగుద్ది, మొక్క మీద అభిమానం పెరుగుద్ది, అన్నిటికంటే ఆనందం వస్తుంది, నేనే డాక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది, నేను సొంతంగా డాక్టర్ లేకుండా చేసుకున్నాను, నా జబ్బుని తగ్గించుకున్నాను, ఎంతో వేడి వచ్చేసి బాడీలోంచి అదంతా తగ్గిపోయిందని చెప్పుకుంటుంటారు. ఇంకో నలుగురు చెప్పడం వల్ల దాన్ని ఉపయోగిస్తారు. మొక్కతో సంబంధం అనేది అలా క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. అదొకటి. దీంట్లో ఒక రెండు చిన్న చిట్కా చెప్తాను. ఈ బాలింతలకి, పాలు పడిన బాలింతలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా పాలు వృద్ధి చేయడానికి బాగా ఎక్కువగా త్వరగా కూరగా అంటే తెలగపిండి అని అమ్ముతారు, తెలుసాలి చాలామందికి ఇప్పుడు తెలియట్లేదు, ఇప్పుడు అమ్మటం కూడా అమ్మట్లేదు బజార్లో. తెలగపిండి అంటే నువ్వుల్ని గానువులో ఆడించిన తర్వాత ఆ సారం వచ్చేస్తుంది ఆయిల్, మిగిలింది పిట్టుగా దళసరిగా ముక్క ముక్కలుగా ఉంటుంది. విలేజెస్లో అమ్మేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా అమ్ముతారు, కానీ అడగాలి ఆ గానుగ దగ్గరికి వెళ్ళాలి. మిషన్స్ వచ్చినాయి గానుగ, ఇది రుబ్బిన తర్వాత ఇదంతా పెచ్చి కింద కట్టేసి చుట్టూ అంటుకుపోద్ది, అది గోగి తీసిన తంత ఇలా హాఫ్ రౌండ్గా వస్తుంటాయి పీసుల కింద, దాన్ని కూర వండుతారు. దాంట్లో రెండు రకాలు ఉంటుంది, నల్ల నువ్వులతో చేసిన పై పొట్టు ఉంటుంది, దాంట్లో ఐరన్ ఎక్కువ తినరు అది చేతి వస్తుంది, అదొక రకం. పై పొట్టు తీసేసిన ఈ పప్పుతో, పప్పును నువ్వు పప్పు అంటారు, దాంతో చేసిందైతే తినడానికి వీలుకుంటే తీగా ఉంటుంది అది, దాన్ని కూరగా వండుతారు. కూరగానే స్పెషల్గా ప్రత్యేకించి బాలింతలుగా వండుతుంటారు, ఈ వెల్లుల్లిపాయలు వేసి వండుతారు, వాతం చేయదు అది, వేడి చేస్తుంది, పాలు పడే లక్షణం దానికి ఉంది. అంచేత అది ఈ మన పన్నగంటి ఆకు కలిపి కూర వండి పెడుతుంటే త్వరగా పాలు లేని తల్లికి పాలు పడడానికి వీలుంది. అది తర్వాత ఈ ఆకుని సూప్ చేసుకుని వండుకోవచ్చు అని చెప్పాము. ఈ సూప్ చేసుకుని, సూప్ అందరికీ తెలుసు ఇప్పుడు సూపులు చేస్తారు, ఇది కూడా రెడీమేడ్ వచ్చేసినాయి. అట్లా కాకుండా ఈ ఆకునే ఉడికించి ఆ నీరు వార్చి దాన్ని పోపు పెట్టుకోవడం, ఆ సూప్ తీసుకోవడం వల్ల అంటే బాడీ అంతా ఎప్పుడు కూడా ఒళ్ళంతా నొప్పులు, మాకు జాయింట్ పెయిన్స్ వేరు, నొప్పులు వేరు, శరీరం అంతా నొప్పులు ఉంటాయి ఎక్కడికక్కడ, అలాంటివన్నీ తగ్గిపోయి చాలా తేలిగ్గా తయారవుతుంది బాడీ అంతా సూప్ తాగితే. అది న్యాచురల్ సూప్, అది ఇప్పుడు బయట కూడా సూప్స్ చేస్తారు, ఏ రకరకాలు కలిపేస్తారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు దాంట్లో నిల్వ ఉండడానికి, అలాంటి కెమికల్స్ లేనటువంటి ఈ గ్రామీణ ప్రాంతంలో దొరుకుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు సూప్లు అంటే దాన్ని మనం కట్టుజారని కూడా అనొచ్చు. పప్పుల మీద నీళ్లు తీసి దాన్ని పోపు పెడుతుంటారు, ఇప్పుడు కాలంలో వాటర్లో పూర్వం చాలా మంచిది, చాలా బలం కూడా. ఇలాంటి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా తీసేసే గుణం ఈ సూప్కు ఉంది, చాలా మంచిది. అట్లా కూడా ఈ ఆకుని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? మన గ్రామీణ ఆరోగ్యంలో సలహా అనేది ఏంటంటే మొక్కని పసర వైద్యం అని నీచంగా చూడద్దు, తీసి పాడేయకూడదు. ఇది పసర వైద్యమే కదా చాలామంది అంటారు. పసర వైద్యం అంటే ఏంటి? మొక్క నుంచి వచ్చిందే పసరు, పసరు అంటే సారం. ఏమండి ఆ మొక్కను ఏం చేస్తున్నావు? కూరగా వండుతాను. ఒక చిన్న చిట్క, చిన్న ఎగ్జాంపుల్. చాలామంది డాక్టర్లు కూడా మోడర్న్ సైన్స్లో కొంతమంది అభిమానిస్తారు ఆయుర్వేదాన్ని, కొంతమంది ట్రాష్గా కొట్టేస్తారు. ఏంటి పసర వైద్యం ఏంటి అంటారు. ఇంటి దగ్గర కూర తిని వచ్చింది కానీ పసరుతో చేసింది, అది ఆకంతా పసరే కదా, దాని పిండి నూరి రసం తీస్తే పసరు, దాని సారాన్ని తీసి వండితే కూరలోకి సారం వస్తుంది తింటున్నాం, అదేమో రుచిగా ఉంటుంది, ఇదేం పసరేమో వికటగా ఉంటుంది, రెండు ఒకటే సార్లు. దాంట్లో లక్షణాలు, దీంట్లో లక్షణాలు ఒకటి. ఇంకా కూరగా వండిన దాంట్లో ఇంకా కారాలు ఇవన్నీ కలుపుతారు, దీంట్లో ఏమి ఉండవు, డైరెక్ట్ చప్పనే ఇది తీసుకుంటాం. వాళ్ళే అది మన కారం పులుపు ఇవన్నీ కూడా తినొద్దు, ఎక్కువగా కాలం బతకాలంటే ఉప్పు కారాలు తగ్గించని చెప్తున్నారు. ఈ మొక్కలు డైరెక్ట్గా తీసుకుంటే ఉప్పు కారం లేదు ఏమి లేదు, దీంట్లో ఎక్కువ ఆరోగ్యం ఉంది దానికంటే కూడా. అయితే అలా కలిపి తీసుకోవడం వల్ల ఇతర అనేక స్పైసీ ఫుడ్ యొక్క సారం ఉంది కాబట్టి అది కూడా అనేక రకాల జబ్బులు తగ్గిస్తుంది కాబట్టి
అది కూడా ఉపయోగం. ఇంటి ఇళ్ళ చేతి ముద్దే చాలా ఎక్కువ మంచి మందు అని చెప్పాలి. మందు కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంచేది, ఎక్కువ కాలం జీవింపజేసేది. శతమానం భవతి అంటాం, 100 సంవత్సరాలు బతకండి ఆయుర్వేదం దీవిస్తుంది. బతికేందుకు అనేక సూత్రాలు చెప్తుంది. కానీ ఇలాంటి మొక్కలు ఇంటిలో మనం ఇంటి ఇల్లాలి చేతి ముద్దని మర్చిపోకుండా ఎక్కడా బయట తినకుండా ఇంట్లోనే భోజనం చేసే పద్ధతిని అలవర్చుకుంటే చాలా ఆరోగ్యమైన పరిస్థితి ఈ కాలంలో కావాలి. పూర్వకాలంలో ఎలా చేశారు, ముఖ్యంగా మళ్ళీ అది ఆ సాంప్రదాయం రావాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన తినడం ఈ ఫ్యాషన్గా మారిపోయింది. అది తప్పించుకొని ఇంటి అమ్మ చేతి ముద్ద తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ప్రజలను కోరు. ఆ రకంగా చేయండి, మొక్కల్ని ప్రేమించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకుల కోసం పొన్న గంటల్లో ఉన్న ఔషధ గుణాలు అదేవిధంగా పోషక విలువల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఇవాళ గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జైకిసాన్ న్యూస్ ఛానల్.